నేను డాక్టర్ ఎస్ జహంగీర్ బాషా ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నంద్యాల నుండి గుండె జబ్బులకు కోవిడ్కు ఏమైనా సంబంధం ఉందా అసలు పోస్ట్ కోవిడ్ సమస్యలు అంటే ఏంటి పోస్ట్ కోవిడ్ యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదంతా మనం పోస్ట్ కోవిడ్ ఎరాలో ఉంటున్నాం సో ఈ కోవిడ్కి గుండె జబ్బులకు నిజంగా ఏదైనా కనెక్షన్ ఉందా లేక అదంతా మిథ్యానా సో దీని గురించి చర్చించాలంటే సో యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్కి గుండె జబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉంది సో కోవిడ్లో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ సో తెల్ల రక్త కణాలు తర్వాత ప్రోకోయాగులెంట్ స్టేట్లో ఉంటారు పేషెంట్స్ సో కోవిడ్ క్యూర్ అయిన తర్వాత కూడా దాదాపు 6 నెలలు సంవత్సరం వరకు సో బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే ఈ తెల్ల రక్త కణాల నంబర్ పెరగడము తర్వాత ఈ ప్రోకోయాగులెంట్ స్టేట్ అంటే రక్తం ఊరికినే గడ్డగట్టడము సో ఇలాంటి లక్షణాలు బయటపడతా ఉంటాయి దీనివల్ల ఒకటి హార్ట్ అటాక్స్ రావచ్చు అంటే హార్ట్ అటాక్ అంటే మనం ఇందుకు ముందే డిస్కస్ చేసాం ఏంటి సో గుండె రక్తనాళం లోపల రక్తం గడ్డ తయారవడం సో కోవిడ్ తర్వాత ఈ ప్రోకోయాగులెంట్ స్టేట్ వల్ల సో లోపల రక్తనాళాల్లో రక్తం గడ్డ తయారైతే సో రక్త సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ రావడం అది ఒకటి ఇదే కాకుండా కుడివైపు అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం అంటే పల్మనరీ ఆర్టరీ అంటారు దాంట్లో కూడా రక్తం గడ్డ తయారవడం సో అంటే దాన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు అంటే కోవిడ్తో హార్ట్ అటాక్సే కాకుండా పల్మనరీ థ్రాంబోఎంబాలిజం వంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చు సో కాబట్టి మనము జనరల్గా పోస్ట్ కోవిడ్ కొంతమందికి ఈ రక్తం పల్చబడే మందులు యాంటీకోయాగులెంట్స్ అంటాం సో డిపెండింగ్ అంటే వాళ్ళ ఇన్ఫ్లమేటరీ స్టేట్ని బట్టి సిఆర్పి రిపోర్ట్స్ని బట్టి డిడైమర్ రిపోర్ట్స్ని బట్టి మనము ఎవరికి రక్తం పల్చబడే మందులు వాడాలి ఎవరు వాడకూడదు అని నిర్ధారించి దాన్ని బట్టి ఈ గుండె జబ్బులను నివారణ చేయడానికి కొంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది